49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు చూస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ మనకు కనిపిస్తుంది. ఆ ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే లోకల్ నాన్ లోకల్, అంటే స్థానికులు ఎవరు నాన్ లోకల్ ఎవరు, అంటే స్థానికేతరులు ఎవరు అని ఇవాళ కూడా అనంతపూర్ సభలో అదే చెప్పారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే నాన్ లోకల్ ఉన్నారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్క రాష్ట్రంలో ఉండి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారో అటువంటి వాళ్లను నమ్మకండి, వాళ్లకు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేదు, వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయరు, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వాళ్లకు ఎటువంటి పట్టింపు ఉండదు, వాళ్ళు నాన్ లోకల్ అని చెప్పడానికి ఆయన బలంగా చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని, అట్లాగే పురంధేశ్వరిని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే ఇంకా ఎవరైతే తెలుగుదేశం పార్టీతో కూటమి కడుతున్నారో ఈ కూటమిలోని వాళ్ళందరూ కూడా నాన్ లోకల్, వీళ్ళందరూ ఎవరు స్థానికులు కాదు, తాను మాత్రం ఈ రాయలసీమలో పుట్టిన బిడ్డనని, తాను ఈ గడ్డపైనే ఉంటానని, తనకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మినహా తనకు మరొక వ్యాపకం లేదని, మరొక లక్ష్యం లేదని కూడా ఆయన చాలా సూటిగా చెప్పారు. దాంతోపాటు ఈ లోకల్ నాన్ లోకల్ అనేది చాలా, అంటే ఇంతకుముందు కూడా ఆయన ఈ విషయాలు మాట్లాడినప్పటికీ అనంతపురం సభలు దాన్ని బాగా స్ట్రెస్ చేసి చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని గతంలో కూడా ఆయన మాట్లాడారు, ఇప్పుడు కూడా ఎన్ఆర్ఏ అంటున్నాడు. అంటే నాన్ రెసిడెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్లే కానీ పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తుంటారు, అది కూడా అప్పుడప్పుడు అడపదడప ఇప్పుడు ఎన్నికల సందర్భంగానూ లేదా మరొక కార్యక్రమం రూపంలోనూ రావడం మళ్ళీ వెళ్ళిపోవడం మినహా వాళ్ళు తనలాగా ఇల్లు కట్టుకొని ఇక్కడే నివసిస్తూ ఇక్కడే ఉంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రజల కష్టసుఖాలు ఏమిటో వాటిని ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉన్న తాను మాత్రమే స్థానికుడని చెప్పడానికి, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది, వైసీపీ వ్యతిరేక రాజకీయ శక్తులన్నీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి లేదా ఇంకో ఒకటి ఈ వారం పదవులు క్లారిటీ రావచ్చు. అంటే అందులో ఎవరెవరు ఉంటారు ఏమిటంటే టీడీపీ బీజేపీ జనసేన ప్రస్తుతానికి ఒక కూటమిగా మనకు కనిపిస్తోంది, ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీ ఒకటి వెలుపల కనిపిస్తోంది. సో వీళ్ళందరూ కూడా ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. సో దాన్ని పాయింట్అవుట్ చేస్తూ వీళ్ళందరూ కూడా నాన్ లోకల్ అని ఆయన బలంగా చెప్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంటే ప్రజల్లో ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఆయన ప్రసంగాలు ఉంటున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయని ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో కూడా ఈ చర్చ జరుగుతుంది, ఎవరు నిజంగానే స్థానికులు ఎవరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉంటున్నారు, అక్కడే ఇల్లు కట్టుకున్నారు, అక్కడే నివసిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఆయన నిరంతరం బిజీగా ఉంటున్నాడు, లేకుంటే పరిపాలన వ్యవహారాల్లో బిజీగా ఉంటున్నాడు. కనుక ఇప్పుడు ఇంకొక వైపు ఏంటంటే స్థానికేతరులుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చెప్పకపోయినా ఇవాళ రేపు సోషల్ మీడియా ఎప్పుడైతే బాగా ఉధృతంగా అంటే విజృంభించిందో ప్రజలందరికీ తెలిసిపోయింది, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఉండరు, పవన్ కళ్యాణ్ ఉండరు, అండ్ పురంధేశ్వరి గారు ఉండరు, అండ్ ఇంకా షర్మిల గారు ఉండరు, లేకపోతే మరొక జయ భారత్ నేషనల్ పార్టీ అనే లక్ష్మీనారాయణ గారు ఉండరు, ఇంకొక వ్యక్తి ఉండే అవకాశం లేదు. అంటే లేరు వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, తెలంగాణలో వాళ్ళు నివాసం ఉండే మనుషులు నాయకులు, తెలంగాణలో హైదరాబాద్లో నివసించే వాళ్ళు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు ఎందుకు వస్తున్నారు అంటే ఎలక్షన్స్ కోసమే వస్తున్నారని అర్థం చేసుకునే విధంగా ప్రజల్ని వాళ్ళలో ఒక థాట్ ప్రాసెస్, అంటే వాళ్ళలో ఒక రగిలించడానికి, అంటే లోకల్ నాన్ లోకల్ అనే ఒక తీసుకొస్తే, అంటే స్థానికుడు ఎవరైతే ఉంటాడో స్థానికంగా ఉండి స్థానిక ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్లకు మద్దతు ఇవ్వడానికి సహజంగానే ప్రజలు గట్టిగా ప్రయత్నిస్తారు. అంటే ప్రజలకు ఉండే సైకాలజీ ఏమిటంటే తమతో నిరంతరం అందుబాటులో ఎవరుంటారు, తమకు ఎవరు ఎక్కువగా యాక్సెస్ ఉండే మనిషి ఉంటారు అనేది వాళ్ళు చూసుకుంటారు. ఏదో ఎలక్షన్స్ కోసం వచ్చి 4-5 ఏళ్లకు ఒకసారి వచ్చి, లేకుంటే ఏదో సంథింగ్ ఏదైనా కార్యక్రమాలు ఉంటే 6 నెలలకు 1 సంవత్సరానికి ఒకసారి వచ్చి ఒక రౌండ్ తిరిగి టూరిస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతే
ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు లోకల్గా ఉండి తమ మంచి చెడు చూసుకుంటున్నారు, ఎవరు వెలుపల నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా గడ్డి తీర్చడానికి కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, అలాగే కుయుక్తులు పన్నుతున్నారు, ఎంతమంది కలుస్తున్నారు. వీళ్ళకి రాజకీయ పార్టీలకు ఏవైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఈ మూడింటికి కూడా ఆ మూడు పార్టీలకు సంబంధించిన రాజకీయ సిద్ధాంతాలు, విధానాలు వగేరా వగేరా అన్నీ వేరు, దేనికి దానికి పొంతన లేని పార్టీలు ఇవి. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటే లక్ష్యంతో అవి ఈ పార్టీలని దిగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని దించాలంటే ఈ ఇట్లాంటి ఒక పొత్తులు ఉండాలి, ఈ రకమైన అరేంజ్మెంట్ ఉంటే తప్ప, అంటే మన బలగం స్ట్రెంగ్త్ అయితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని గడ్డి దించలేమని చంద్రబాబు నాయుడు ఎప్పుడో కంక్లూజన్కి వచ్చారు ఆయన. అందువలన ఆయన ఏంటంటే వీలైనంత వరకు అన్ని శక్తుల్ని కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అగెనెస్ట్గా ఎవరైతే ఉన్నారో జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే పనిలో ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే ఇట్లా తీసుకొచ్చే అంటే వీళ్ళందరూ ఒక తాటిపైకి తీసుకొస్తున్న వాళ్ళందరూ కూడా పెత్తందారులని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. కనుక ఈ కూటమికి అంటే జగన్ తన వ్యతిరేక రాజకీయ శక్తుల శిబిరానికి కౌంటర్గా పేద ప్రజలు సంఘటితం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. పేద ప్రజలు సంఘటితం అయితేనే వాళ్లకు కావాల్సిన భవిష్యత్తు లభిస్తుందని, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని, వాళ్ళ పిల్లలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ వాళ్ళ భవిష్యత్తు మరింత బాగుండాలంటే, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే, విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రావాలన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కనెక్ట్ అవుతూ పేద ప్రజలకు చెప్పడానికి ఆయన ప్రయత్నించారు. అలాగే అనేక విషయాలు ఆయన ప్రస్తావించారు. రైతులు కావచ్చు, లేకుంటే ఇతర సెక్షన్స్ ఏవైతున్నాయో ఆ సెక్షన్స్కు తాను బటన్ నొక్కి, అంటే నేను 125 సార్లు బటన్ నొక్కి మీ అందరికీ మంచి చేయడానికి ప్రయత్నించాను, మీకు దాదాపు 200,000 కోట్ల రూపాయల మీ అందరికీ లభించే విధంగా తాను పనిచేశానని చెబుతూ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఇక్కడ కీలకమైన ఒక మాట ఈ ఎన్నికల్లో ఈ సభలో చెప్పింది ఏమిటంటే, బహుశా ఇంతకుముందు మాట్లాడిన మాట అని నేను అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ ఫ్రాంక్, ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు 2 నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైనవిగా చెప్పారు ఆయన. ఈ అత్యంత కీలకమైన పదాన్ని కనీసం 4-5 సార్లు కూడా వాడారు ఆయన. ఆయన ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు ఆల్మోస్ట్ 75+లో ఉంది, నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి 80 ఏళ్ళ దాకా ఆయన వస్తున్నారు, ఆయన వయసు 80 దాకా వెళ్తుంది. కనుక తెలుగుదేశం పార్టీ ఎట్ ఎనీ కాస్ట్ ఏదో రకంగానే సరే, ఏది చేసినా సరే ఎన్ని కుట్రలు చేసినా సరే అధికారంలోకి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, దీన్ని ప్రజలు జాగ్రత్తగా గమనించాలని కూడా ఆయన అన్నారు. ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అసలు పూర్తిగా అంతరించే అవకాశం ఉందని కూడా ఆయన జోసెఫ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ రూపురేఖలు మొత్తంగా తుడిచిపెట్టుకుపోతాయని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పారు. అందువల్లనే ఈ ఎన్నికలు ఎందుకు కీలకమో చెబుతూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం ఒకటి, ఒక యాంగిల్. రెండోది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కనుక వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలని నిలిచిపోతాయి, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దయిపోతాయి, అండ్ తెలుగుదేశం పార్టీ కూడా ఇక అంతరించిపోతుందని చెప్పడానికి ఆయన గట్టిగా ప్రయత్నించారు. సో అంటే ఇది కూడా ఏంటంటే ప్రజల్లో నాటుకుపోయే విషయాలు ఇవన్నీ, ఈ మాటలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి. అంటే ప్రజలు ఎంత బలంగా నాటుకుపోతాయంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, లేకుంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఆ పార్టీకి అధికారంలోకి రాదు, అది పూర్తిగా ఆ పార్టీ అంతరించిపోయే అవకాశం ఉంది అని కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సరే ఆయన అది కూడా అన్నాడు, మేము సిద్ధం అని అంటే తాము కూడా సిద్ధమని లేకపోతే సంసిద్ధమని రకరకాల పోస్టర్లు వేస్తున్నట్టు కనిపిస్తోంది, దేనికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నాడు ఏమిటి అని చెప్పాడు. అంటే పేద ప్రజల పక్షాన పోరాడుతున్న పార్టీని గట్టి దించడానికి, పేద ప్రజల భవిష్యత్తును నాశనం చేయడానికి మీరు సిద్ధమవుతున్నారా అని కూడా చంద్రబాబు నాయుడు గారు
జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని సవాలు వేశారు. ఏంటంటే మనం గమనించవలసింది, ఒకటి ఈ ఎన్నికలు అంటే ఎన్నికలకు సంబంధించిన సభ అయినప్పటికీ, ఎన్నికలకు సంబంధించిన సభగా అనుకుంటున్నా ప్రచారం చేస్తున్నా కూడా ఆయన చాలా పిన్ పాయింట్గా కొన్ని విషయాల్ని ప్రజల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది ఈ ఎలక్షన్స్ ఎందుకు కీలకం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏం జరగబోతుంది, ఒకవేళ పొరపాటున అన్నాడు ఆయన, మరి ఆ దాన్ని కూడా 5-6 సార్లు చెప్పారు, పొరపాటున ఏ మరొపాటున మీరు కనుక ఓటు మరొకరికి వేస్తే, ఫ్యాన్కు కాకుండా మరొక గుర్తుకు వేస్తే అది మీ ప్రజల భవిష్యత్తుకు కంప్లీట్గా అది ఏమంటాం భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తుంది, భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.